అంటే నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆక్షన్ నిర్వహించిన హెచ్ఎండిఏ అధికారులు అరవింద్ కుమార్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కానీ అధికారికంగా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది, టెండర్లో భాగస్వాములైన వాళ్ళకే భూములు కేటాయించినమని కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నా లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారనుకున్నా. వాళ్ళు కాకపోయినా సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు కానీ లేదా హైదరాబాద్ పరిధిలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే మహమూద్ అలీ లాంటి హోంశాఖ మంత్రులు లేదా ఎవరైనా ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రివర్గంలో ఉన్న ఎవరైనా సీనియర్ మంత్రులు వచ్చి ప్రభుత్వం తరఫున ఏమి తప్పిదం జరగలేదు, ఈ భూములలో కుంభకోణం లేదు అని ఏదైనా వివరిస్తారేమో అని నేను అనుకున్నా, కానీ ఇవేవి జరగలేదు. వారు ఇద్దరు కాలం చెల్లిపోయిన వాళ్ళని, రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళని, ఇద్దరు మాజీ శాసనమండలి సభ్యులను పంపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది, అందులో ఏదైనా వివరణ ఇస్తారేమో, రామేశ్వరరావు గారికి సంబంధించిన అంశాలు కానీ, వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే శ్రీ చైతన్య కళాశాల కానీ, లేకపోతే ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమైనా వివరాలు వివరించి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తారేమో. కోకపేటలో మేము భూములను కొల్లగొట్టలేదు, దీని వెనకాల పెద్ద కుంభకోణం లేదు అని చెప్తారేమో అని నేను చూసిన ఏమీ చెప్పలే. పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్లదండకం ఎత్తుకున్నారు. ఇక తిట్లు ఎట్లున్నాయంటే ఇక ఊహించడానికి వినడానికే కొంచెం అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రకమైన తిట్ల పోటీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అంతకు 4 గింతలు మమ్మల్ని తిడతారు, ఆ తిట్లు విని చేసిన దొంగతనం తెరమరుగున పడుతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ కాంగ్రెస్కు అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ సభ్యుని, మీరు తిట్టినంత మాత్రాన దూషించినంత మాత్రాన అసహించుకునేటట్టుగా మీరు మాట్లాడినా ఇంటికి వెళ్తే మీ కుటుంబ సభ్యులు మీకు అన్నం పెట్టడానికి కూడా చీదరించుకునేటంత నీచంగా మాట్లాడినా నేను అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పదే పదే నేను ఉద్యమకారుని అని చెప్పుకునే కేసీఆర్ గారికి సూటిగా ప్రశ్న వేయదలుచుకున్నా, ఇందులో జరిగిన అవినీతి మీకు తెలియదా? మేము గింత ముక్క గింత తున్కమ్ముకుంటే 2000 కోట్లు వచ్చినాయని చెప్పిన మీకు తున్కమ్ముతే 2000 కోట్లు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గురించి మీకు అర్థమైంది, కానీ ఈ గింత తున్కమ్ముతే 1000 కోట్ల పైన ఆదాయం నీ కుటుంబానికి వచ్చిందన్న సంగతి మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఎవరిని మభ్య పెట్టదలుచుకోరు? తున్క భూమి అనుకు అమ్ముడు వెనకాల దళితుల సంక్షేమ అనుకో పద్మశాలీల అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెడతామని మాకు భ్రమలు కలిగిస్తారు, కానీ మీ కుటుంబ సభ్యులు, మీ కొడుకు మిత్రులు, మీ బంధువుల కంపెనీలు, మీ పార్టీ ఎంపీ, మీ కలెక్టర్, మీ బానిస, మీ కట్టు బానిస 800 కోట్ల రూపాయలు కొల్లగొడుతుండ్రో తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. అందుకే మీరు ఎన్ని తిట్లు తిట్టినా, పక్కదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేసినా నేను పక్కదారి పట్టదలుచుకోలేదు, రహదారి మీద రాజులాక నడుచుకుంటూ వచ్చి మీ దొంగతనాన్ని మీ బండారాన్ని బయట పెట్టడానికే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన, ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా ఇచ్చిన ఈ వర్సిటీ ఎడ్యుకేషనల్ సంస్థకు సంబంధించి ఆర్ఓసీ డాక్యుమెంట్ ఇది, ఇందులో సుష్మాశ్రీ కానీ సీమ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లకు ఆర్ఓసీల వాళ్ళు అంటారు, ఆర్ఓసీల కాగితం ఓపెన్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుందా? వీళ్ళు ఈ కంపెనీలు ఉన్నోళ్లకు కల్వకుంట్ల శైలిమ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి సతీమణికి ఉన్న సంబంధం ఏందో ఇక్కడ ఈ కంపెనీని మీకు చూపిస్తా. గచ్చిబౌలిలో 7621 గజం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్కి సంబంధించి ఇదే సుష్మాశ్రీ గారికి సీని ఈ భూమిని తేలుకుంట్ల శ్రీధర్కు వాళ్ళ కంపెనీకి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ 7621
యొక్క గజాలు వీళ్ళకు ప్రభుత్వ భూమిని, వీళ్ళు భూమిలో ఉన్నారని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. చాలా తక్కువ ధరకు చేసింది. మీకు తెలిసింది ఎక్కడుందంటే గచ్చిబౌలి చౌరాస్తా మన హైటెక్ సిటీ పక్కన మనకు నాలెడ్జ్ పార్క్ ఏదైతే ఉందో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఐకియా ఫర్నిచర్ షాప్ ఉంది కదా, దాని పక్కన డెలైట్ కంపెనీ ముందల. జంట నగరాలలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న స్థలం ఏదైనా చెప్పండి అంటే ఆ నాలెడ్జ్ పార్కే అత్యంత కీలకమైన, అత్యంత విలువైన భూమి. కనీసం అక్కడ 3 లక్షల రూపాయల గజం అమ్ముడుపోతుంది ఈరోజు. 7,621 గజం అంటే దాదాపుగా దగ్గర దగ్గర 2 ఎకరాల భూమిని, అడ్వక్స్ అగ్వకు ప్రభుత్వ భూమిని, కల్వకుంట్ల శైలిమకు, సుష్మాశ్రీకి, ఎలమంచిలి సీమకు తక్కువ అగ్వ ధరకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ భూమి వాళ్ళకు సంబంధించిన కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు, స్పష్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈ 7,621 గజం భూమిలో దాదాపుగా 7,07,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఉన్న మార్కెట్ విలువ ప్రకారం లెక్కేస్తే ఇది 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువ. ఈ 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువైన భూమిని, ఈ మొత్తం వ్యవహారాలను చక్కదిద్దింది ఎవరంటే తేలుకుంట్ల శ్రీధర్ అని చెప్పి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు క్లాస్మేట్. చదువుకున్నంత మాత్రాన ఆయన ఈయన ఒకట, ఆయన ఒకవేళ దొంగతనం చేస్తే ఈయనకు అందులో ఉందని మీకు కానీ వాళ్ళకు కానీ ఏమైనా అనుమానాలు వస్తే వస్తుండొచ్చు. నేను గతంలోనే చెప్పిన 5 మంది పంచభూతాలు కలిసి హైదరాబాద్ను దోసుకుంటున్నారని, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, లోకేష్ కుమార్, తారక రామారావు, తేలుకుంట శ్రీధర్ కలిసి తేలుకుట్టిన దొంగలాగా మొత్తాన్ని కొల్లగొడుతురని. ఇక ప్రభుత్వుడి గురించి చెప్పాలంటే ఇక్కడ కేటీఆర్ గారు ఎన్నికలలో ప్రకటించిన అఫిడవిట్ ఇక్కడ ఉన్నది. 2018 శాసనసభ ఎన్నికలలో కేటీఆర్ గారు ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎలక్షన్ అఫిడవిట్లో మీకు అందరికీ తెలుసు ఆస్తులు అప్పులు, అదేవిధంగా మన మీద ఉన్న కేసులను మొత్తానికి మొత్తం ప్రకటించాలి. ఆస్తుల అప్పులను ప్రకటించే దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రకటించిన దాంట్లో ఈ తేలుకుంట్ల శ్రీధరు 7 కోట్ల రూపాయలు ఉత్తుత్తిగానే అప్పించిండని రాసింది. ఏం సెక్యూరిటీ లేకుండా అన్సెక్యూరిటీ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ 7 కోట్ల రూపాయలు తేలుకుంట్ల శ్రీధర్ నుంచి కేటీఆర్ వైఫ్ కల్వకుంట్ల శైలిమ ఖాతాలోకి 7 కోట్ల రూపాయలు జలయజ్ఞంలో నీళ్లు వారినట్టే, కాళేశ్వరంలో కాలువలకెళ్ళి నీళ్లు వచ్చినట్టే, మిషన్ భగీరథలో మన ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినట్టే తేలుకుంట్ల శ్రీధర్ అకౌంట్లకెళ్ళి మీకు మిషన్ భగీరథలో నల్లాల నీళ్ళు వచ్చినట్టు కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ ఖాతాలోకి వచ్చినాయి. ఇవాళ కల్వకుంట్ల శైలిమ, ఎలమంచిలి సుష్మాశ్రీ, ఎలమంచిలి సీమ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ భూములో, మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాం, అమాయకంగా మేము కొనుక్కున్నాం, మాకు వీటిని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి 7,621 గజాలు రెగ్యులరైజ్ చేయించుకొని ఈ భూమిని అంతా కూడా వాళ్ళు శ్రీధర్కు, శ్రీధర్కు సంబంధించిన కంపెనీల మీద, ఎట్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని శ్రీధర్కు సంబంధించిన కంపెనీలు వీళ్ళందరూ కలిసి ఒక డెవలప్మెంట్కి ఇచ్చి ఇవాళ వీళ్ళందరికీ ప్రభుత్వ భూములను అగ్వసగ్వ గట్టిపెట్టి ఈ అగ్వసగ్వలకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు డెవలప్మెంట్ పేరు మీద మళ్ళీ కేటీఆర్ గారికి సంబంధించిన బంధువుల కంపెనీల మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించి వాళ్ళకు నామినల్గా స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి మొత్తానికి మొత్తం కట్టిందంతా వీళ్ళే తీసుకుంటారు. అంటే కేటీఆర్ గారు చేసే అవినీతి, అధికార దుర్వినియోగం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్ళ నుంచి కేటీఆర్ ఖాతాలోకి డబ్బులు వచ్చినా వాళ్ళతో ప్రత్యక్షంగా ఏదైనా భూ ఒప్పందాలు జరిగితే విచారణ సంస్థలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టుకుంటాయని చెప్పి మధ్యలో తేలుకుంట్ల శ్రీధర్ అనేటువంటి ఒకరిని పెట్టి ఒక కంపెనీ ప్రారంభించి ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా లబ్ధి పొందిన వాళ్ళ నుంచి తేలుకుంట్ల శ్రీధర్ దగ్గరికి వస్తుంది, శ్రీధర్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ ఖాతాలకు వస్తాయి. అంటే మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లలో బస్సులు చూస్తుంటాం,
హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట లేకపోతే